అందరినీ కలవడం మొన్న మీ మీటింగ్ని కూడా చాలా బాగా చక్కగా సక్సెస్ చేయడంలో మీ వంతు పాత్ర కూడా 100% ప్రజలకు మంచి సంకేతాన్ని మంచి సందేశాన్ని అందించింది. చాలా సంతోషం. మరి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం, ముఖ్యమైనటువంటి కారణం, ఈ నియోజకవర్గానికి వాస్తవంగా నాకు ఎలాంటి సంబంధం లేదు, కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అక్కడ ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నటువంటి ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసింది కనుక, ఆ రాజీనామా చేసినటువంటి తను లేడు కనుక ప్రజలకు అక్కడ ప్రజా సంక్షేమ పథకాలు అందడంలో, సిఎంఆర్ఎఫ్ అందడంలో, కళ్యాణలక్ష్మి అందడంలో, అదేవిధంగా పల్లె ప్రగతి ద్వారా పల్లెలన్నీ చాలా పట్టణాలుగా అభివృద్ధి చెందుతున్నాయి, అక్కడ డ్రైనేజీ వ్యవస్థ కానీ, సిసి రోడ్లు కానీ, అదేవిధంగా ప్రతి ఒక్క సంక్షేమము పేద ప్రజలకు అందేటట్టుగా చూడాలి, అక్కడ ఎన్నిక అయ్యి కొత్త ఎమ్మెల్యే వచ్చే వరకు మీరు ఉండండి అని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజలతో భాగస్వామ్యం కాండి, ప్రజా అవసరాలు తీర్చండి, అక్కడ ఇల్లంతకుంట మండలాన్ని, గ్రామాలని, 18 గ్రామాలను అభివృద్ధి జరిగేటట్టుగా, అభివృద్ధి ఆటంకం జరిగింది కనుక ఈటల రాజేంద్ర గారు రాజీనామా చేశారు కనుక, అభివృద్ధికి ఆటంకం కలగకుండా మీరు ఉండి ప్రతిదీ అక్కడ మీరు అభివృద్ధి చేయాలి, ప్రజలతో భాగస్వామ్యం కావాలి, ప్రజల సంక్షేమాన్ని ఇబ్బంది జరగకూడదని చెప్పి మమ్మల్ని పంపించడం, మేము రావడం, మీ అందరితో ఇలా పరిచయం కావడం చాలా సంతోషకరం. మరి ఇంత ఈ సందర్భంలో ఈటల రాజేంద్ర గారిని నేను కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నా. ఆయన ఒక మాట నిన్న మొన్న ఏం మాట్లాడుతుంటే, కేసీఆర్ గారు చిల్లర రాజకీయాలు చేసిండరు, చిల్లర రాజకీయాలు కేసీఆర్ గారు చేస్తాను అని అంటాడు. రైట్, కేసీఆర్ గారు చిల్లర రాజకీయాలు చేసిండ్రా, నువ్వు చిల్లర రాజకీయం చేస్తున్నావా? కేసీఆర్ గారు నిన్ను కడుపులో పెట్టుకొని కాపాడుకున్నాడా, సొంత తమ్ముళ్లాగా చూసిండా? మరి అలా దళిత బడుగు బలహీన వర్గాల భూములు నువ్వు లాక్కున్నందుకు అది మంచిది కాదు తమ్మి. ఒక దళితులు బడుగు బలహీన వర్గాల భూములు లాక్కోకూడదు, వాళ్ళు కంప్లైంట్ చేసినారు అధికారులకు కనుక, నువ్వు దాని పట్ల ఆగుతామి అని చెప్పినందుకు ఇది చిల్లర రాజకీయమా? అట్లా కాదు, నీ మీద ఆరోపణ వచ్చింది కనుక, మరి ఆరోపణ వచ్చినటువంటి గతంలో డాక్టర్ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ రాజయ్య గారి మీద కూడా ఆరోపణ వస్తే బర్తరాఫ్ చేసినారు మంత్రి పదవిగా. ఆయన పార్టీ పదవికి కానీ ఎమ్మెల్యే పదవికి కానీ ఆనాడు రాజీనామా చేయలే. ఇవో గిది నీ చిల్లర రాజకీయం అంటే నీ మనసులో మొన్న నేను చెప్పినావు ఏమని, నేను 5 ఏళ్ల కింద నుంచే కేసీఆర్ గారి మీద కేసీఆర్ గారి కుర్చీని లాక్కుందామనే విషయం నాలో ఉంది, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చీల్చాలని ఉన్నది, టీఆర్ఎస్ని గద్దె కూల్చాలని ఉన్నదని నీ ఇచ్చ నువ్వే బయటపడ్డావు. ఇంకో చిల్లర రాజకీయం చేసేది నువ్వు బిడ్డ, నీకు అన్నం పెట్టిండ్రు కన్న తల్లి లాంటి పార్టీకి, తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినటువంటి క్యారెక్టర్, నీచమైనటువంటి క్యారెక్టర్, మరి పచ్చి మూసగానే క్యారెక్టర్, పచ్చి ఇక దగాకోరు నయవంచకునివి నువ్వు, పక్కా నయవంచకునివి నువ్వు. కేసీఆర్ గారు చిల్లర రాజకీయాలు చేయలే బిడ్డ, ఈటల రాజేంద్ర జాగ్రత్తగా మాట్లాడు, జర నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు. 1000 కోట్లు సంపాదించుకున్నావు కదా, ఇలా నీ కొడుకులకు, నీ బిడ్డలకు, నీ అల్లునికి, నీ కోడలకి ఎన్ని ఫార్మసీ కాలేజీలు ఉన్నాయి, ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయి, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి బిడ్డ నీకు? 2003 కంటే ముందు ఇవన్నీ లేవు నీకు. ఇవన్నీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేస్తున్నప్పుడు నిన్ను మంత్రిగా 2 సార్లు గౌరవించి ముఖ్యమంత్రి గారు పెడితే ఇవన్నీ సంపాదించుకొని ఇలా 1000 కోట్లకు ఎదిగి ఇలా కేసీఆర్ గారికే కన్న తండ్రి అసంటి సొంత అన్నటువంటి ఆయనకు వెన్నుపోటు పొడిచి, పార్టీకి వెన్నుపోటు పెడిచి, పార్టీని చీల్చే ఒక పెద్ద కుట్ర చేసి ఇవాళ చిల్లర రాజకీయాలు చేస్తున్నది నువ్వు. ఇంకా అనేకమైనటువంటి ఆరోపణలు ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం మీద చేస్తావు. ఇవాళ నువ్వు గతంలో వడ్లు కొనాలి, ముఖ్యమంత్రి గారు రైతుల వడ్లు కొనాలని ఇదే జమ్మికుంట, ఇదే ఉత్తరాబాదు, ఇదే ఇల్లంతకుంట మండలాల్లో నువ్వు మాట్లాడినావు. ఇలా వడ్లు కొనేటువంటి ప్రభుత్వం
టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఉన్నది, ఇప్పుడు ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది. మరి ఇవాళ నువ్వు ఏ పార్టీలో చేసినావు? నల్ల చట్టాలు తెచ్చినటువంటి నల్ల ధనాన్ని ప్రజలకు ఒక్కొక్క అకౌంట్లలో 15 లక్షల రూపాయలు ఇస్తా అన్నటువంటి మోసం చేసినటువంటి పార్టీలో నువ్వు చేరినవు. మరి ఇవాళ పెట్రోల్ ధరలు పెంచినటువంటి పార్టీలో నువ్వు చేరినవు, డీజిల్ ధరలు పెంచినటువంటి పార్టీలో నువ్వు చేరినవు. ఇక ధర్మం గురించి గొప్పగా మాట్లాడుతున్నావు. ఏది ధర్మం? ధర్మం గెలుస్తుంది అంటే బరాబర్ ధర్మమే గెలుస్తుంది. ఏ ధర్మం గెలుస్తుంది? ప్రజలకు అండగా ఉన్నటువంటి ధర్మం గెలుస్తుంది. ఒక నయవంచకుని దాంట్లో ఇప్పటి వరకు ఒక నయవంచకుడు ఒక మోసగాని చేతిలో ఇప్పటి వరకు నియోజకవర్గం హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు హుజూరాబాద్ నియోజకవర్గం ఉన్నది ఇలా విముక్తి చెందుతుంది, విముక్తి చెందింది. ఇవాళ ఏవైతే కేసీఆర్ గారు చేపట్టినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు ఇవాళ దేశానికే దిక్సూచిగా, దేశానికి ఆదర్శవంతంగా నిలిచినాయి. ఇవాళ నువ్వు చేరినటువంటి బీజేపీ పార్టీలో మరి పెట్టుబడిదారులకు అదానీ అంబానీ వాళ్లకు అమ్ముతున్నటువంటి అంటే ప్రభుత్వ రంగ సంస్థలు ఎల్ఐసి కావచ్చు, ఇలా విమానాశ్రయాలు కావచ్చు, రైల్వే కావచ్చు, ఇలా అన్నీ ప్రభుత్వ రంగ సంస్థలను పెట్టుబడిదారులకు ప్రైవేట్ పరాన్ని దేశాన్ని తాకట్టు పెట్టేటువంటి దానిలో నువ్వు చేరినవు. ఇగో ఇది నీ ధర్మం. దేశాన్ని తాకట్టు పెట్టి రైతులను ఇప్పటివరకు 6 మాసాలుగా రైతుల వ్యతిరేక చట్టాలు తెస్తే దేశంలో ఉన్న అనేక రైతులు ఇప్పటివరకు బుల్లెట్లతో గాయమై అరెస్టులై దెబ్బలు తిని ఇప్పటివరకు నిరంతరంగా ఆడ పోరాటం చేస్తుంటే గాళ్ళు రైతుల కోసం వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీలో నువ్వు చేరినవు. రైతు బంధు పథకాన్ని పరిగేరుకున్నట్టని మాట్లాడినటువంటి నువ్వు ఇలా రైతు బంధు తీసుకుంటున్నావు. ఇలా రైతు బంధు ద్వారా లక్షలాది మంది ఇలా రైతుల అకౌంట్లలో పెట్టుబడి సాయం అందుతుంటే రైతుల కళ్ళల్లో ఆనందం ఉన్నది. 24 గంటల కరెంట్ వచ్చింది. ఇలా బీజేపీ పాలిత ప్రాంతాలలో ఎక్కడ 24 గంటల కరెంట్ ఇస్తానో చెప్పు, ఎక్కడ రైతు బంధు పెట్టుబడి సాయం ఇస్తానో చెప్పు, ఎక్కడ 2016 రూపాయల వికలాంగుల పెన్షన్, 3000 రూపాయల పెన్షన్ ఇస్తానో ఎక్కడ ఇస్తానో చెప్పు. ఏది ధర్మం? ప్రజలను అడ్డిపెట్టడమా? ఇంకొకటి గొప్పగా మాట్లాడతారు దళితుల పక్షాన అని మాట్లాడతారు. రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లనే తీసేసి ఇలా దళితుల బడుగు బలైన వర్గాలు మైనారిటీ వర్గాలను పూర్తి నేలమట్టం చేసే ఒక ఆలోచన కుట్ర చేస్తున్నటువంటి బీజేపీ పార్టీలో ఇవాళ నువ్వు చేరినవు. రిజర్వేషన్లను వ్యతిరేకం అంటున్నటువంటి పార్టీలో చేరినవు. నువ్వు ఒక బడుగు బలైన వర్గాల బిడ్డగా ఎట్లా చెప్పుకుంటావు? జ్యోతిబాపాల పూలే వారసునిగా అని చెప్పుకుంటావు? ఎట్లా చెప్తావు? వాళ్ళు రాజ్యాంగాన్ని మార్చుతామంటారు, రిజర్వేషన్లు రద్దు చేస్తామంటారు. అటువంటి పార్టీలో చేరడం ధర్మమవుతుందా? ఈ హుజూరాబాద్ గడ్డ మీద గులాబీ జెండా ఎగురుతుంది, నిజంగానే ధర్మం గెలుస్తుంది. నువ్వు అధర్మం పక్షంగా ఉన్నావు, నువ్వు అధర్మం పక్షంగా ఉన్నావు, అధర్మంలో నువ్వు చేరినవు. కనుక నీకు కర్రు కాల్చి వాత పెడతారు హుజూరాబాద్ ప్రజలు, ఇక్కడ బొంద పెడతారు. తప్పకుండా నీకు డిపాజిట్ కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళను నువ్వు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నావు. ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో కరుడు కట్టినటువంటి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎప్పటి నుంచో ఉన్నటువంటి వాళ్ళను నువ్వు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నావు. ఇక్కడ డబ్బులు ఏర్లై పారుతుంది. ఎవరో ఏర్లై పారిస్తాను? నీ షామీర్పేటలో ఉన్నటువంటి ఒక్క ఎకరం అమ్మితే హుజూరాబాద్లో నేను విజయం సాధిస్తా అని అన్నావు. నువ్వు ఎకరం కాదు 10 ఎకరాలు అమ్ము. ఇక్కడ ఉన్నటువంటి హుజూరాబాద్ బిడ్డలు పేద ప్రజలు నీ డబ్బులు తీసుకుంటారు, కానీ సంక్షేమానికే, అభివృద్ధికే, కేసీఆర్ గారికే ఇక్కడ 2001 నుంచి కేసీఆర్ గారి వెన్నంటి ఉన్నటువంటి హుజూరాబాద్ నియోజకవర్గం ఇది. కనుక ఇప్పుడైనా ఎప్పుడైనా హుజూరాబాద్ కరీంనగర్ ప్రాంతం అంతా కూడా కేసీఆర్ గారికే వెన్నంటి ఉంటుంది. హుజూరాబాద్లో గులాబీ జెండా ఎగరడం ఖాయం, సంక్షేమ పథకాలకే పట్టం కట్టడం ఖాయం. ఇక్కడ గులాబీ పార్టీ కారు గుర్తుకి ఓటు వేయడమే అలవాటైంది కేసీఆర్ గారికి, వెన్నుదండగా నిలవడమే అలవాటైంది కేసీఆర్ గారికి. హుజూరాబాద్ ప్రజలంటే ఇంత మమకారం అంటే, ఇంత మమకారం, ఎంత ప్రేమ అంటే, రైతు బంధు పథకాన్ని ఈ రాష్ట్రంలో ఎక్కడ కాకుండా హుజూరాబాద్ ప్రాంతంలో, హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రారంభించినటువంటి ఘనత, హుజూరాబాద్ ప్రజల మీద ఉన్నటువంటి ప్రేమ, మమకారం కనుకనే ఇక్కడ మరి సంక్షేమ పథకాన్ని అమలు చేయడం జరిగింది, ఇక్కడనే ప్రారంభించుకోవడం జరిగింది. మరి హుజూరాబాద్ ప్రజలు ఏ సందర్భం వచ్చినా, ఏ ఎన్నిక వచ్చినా కూడా టీఆర్ఎస్కే కారు గుర్తుకే
పట్టం కట్టారు, ఇప్పుడు కూడా పట్టం కట్టారు. ఇక అనేక అంశాలు ఇలా ఎవరు ప్రలోభపరుస్తారు. ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో ఉన్న కార్యకర్తలను నువ్వు డబ్బులు ఇచ్చినావు. ఇవాళ రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ ఉన్నాడు. ఏ పార్టీలో ఉండి ఆయన రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్గా ఉన్నాడు, టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు కనుక, టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నాడు కనుక ఇలా ఆయన నీ ఎంబడి ఉన్నాడని నువ్వు చెప్పుకుంటావు. ఇలా ఎంపీపీ టీఆర్ఎస్ పార్టీ ఎంపీపీ కదా, టీఆర్ఎస్ పార్టీ ఎంపీపీని నువ్వు కొనుగోలు చేసినావు. నువ్వు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని కొనుగోలు చేసినావు. నీ ఎంబడ బీజేపీ వాళ్ళు నిజంగా ఇలా బీజేపీలో తిరుగుతున్నారా? టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళను నువ్వు కొన్నావు. ఇగో ఇది నీ ధర్మం. ధర్మం ఎట్లా గెలుస్తుంది? ఏ ధర్మం గెలుస్తుంది? నువ్వు అధర్మ పక్షాన ఉన్నావు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎంపీపీని సర్పంచ్లను అందరినీ డబ్బు పెట్టి నీకున్నటువంటి డబ్బుతో కొనుగోలు చేసింది నువ్వు. మళ్ళీ ఉల్టా మేము టీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ డబ్బులకు ప్రలోభాలు చేస్తారు, ఏరులై పారుతుంది అని నువ్వు తప్పుడు ఆరోపణలు చేస్తారు. ఇది ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో నమ్మే పరిస్థితుల్లో లేరు. న్యాయవంచకుని చేతిలో మోసపోయే హుజురాబాద్ కాదు ఇది. కేసీఆర్ గారికి వెన్నట్టి ఉండేటువంటి హుజురాబాదు, అండగా ఉండేటువంటి హుజురాబాదు తప్పకుండా. నువ్వు ఏదైతే ధర్మం గెలుస్తుందంటున్నావో, నువ్వు చిల్లర రాజకీయాలు చేస్తున్నావు, చిల్లర వల్ల రాజకీయాలు చేస్తున్నావు. ఇవాళ నీ ఎంట ఎవరున్నారు? జనాలు ఎవరు లేరు కనుక వాళ్ళని నువ్వు కొనుక్కునేటువంటి పరిస్థితి. మా ఎంట మా క్యాడర్ అంతా కూడా టీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా ఇక్కడనే ఉన్నది. ఎవరో కొంతమందిని ప్రలోభాలు పెట్టి డబ్బు సంచులు నీ దగ్గర ఉన్నాయి, అవినీతి సంపాదించినటువంటి డబ్బులు నీ దగ్గర ఉన్నాయి, వాటిని ఎగజల్లి ఇక్కడ టీఆర్ఎస్ ఉన్నటువంటి ఇక్కడ హుజురాబాద్ ప్రజలను కొందామని ప్రయత్నం చేస్తున్నావు. ఎట్టి పరిస్థితుల్లో హుజురాబాద్ ప్రజలు నీ డబ్బులు తీసుకుంటారు కానీ ఓటు మాత్రం కారు గుర్తుకేస్తారు, కేసీఆర్ గారికి సపోర్ట్ చేస్తారు. కనుక ఇప్పటికైనా చిల్లర మల్లర రాజకీయాలు మానుకో, గతి తప్పిన నీతి మాలిన రాజకీయాలు మానుకుంటే ఇప్పటికైనా మంచిది. లేకపోతే సరైనటువంటి గుణపాఠం హుజురాబాద్ చేతిలో ప్రజల చేతిలో వస్తుందని చెప్పి తెలియజేస్తాను. జై తెలంగాణ.